నరాల సంబంధిత వ్యాధులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? అవి నరాల సంబంధిత వ్యాధులు అని న్యూరలాజికల్ డిజార్డర్స్ అని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాం. సో ఏంటంటే మన శరీరం అంతా కూడా టోటల్గా నరాలతో నిండి ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ త్రూ ద వెయిన్స్ అన్నమాట. నరాల నుండి రక్త సరఫరా, రక్త ప్రసరణ జరుగుతుంది. ఫ్రమ్ హెడ్ టు బాటమ్ వరకు, ఫుట్ ఫింగర్ వరకు రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటి అంటే వీటిని నాడీ మండల వ్యవస్థ, నాడీ వ్యవస్థ అని కూడా అంటారు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తాం. కేంద్ర నాడీ మండలం అన్నమాట. ఏంటంటే ఈ ప్రాబ్లం ఏంటి, ఎలా వస్తుంది అనడానికి పర్టికులర్గా పూర్తిగా స్వతహాగా చేసుకున్నటువంటి తప్పిదాల వల్ల జరుగుతుంది. వాస్తవానికి మనకు మనం చేసుకున్నటువంటి తప్పిదాలు, ఇప్పుడున్న పరిస్థితుల్లో 80% మన తప్పిదాలే జరుగుతున్నాయి. ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు, నిద్ర సరిగ్గా వెళ్ళట్లేదు. నిద్ర ఆహారం ప్రధానమైన కారణం. అది కాకుండా మన జీవిస్తున్న జీవన శైలి, ఈ రోజుల్లో ఫోన్ లేకుండా, ట్యాబ్ లేకుండా, కంప్యూటర్ లేకుండా ఎవరూ ఉండట్లేదు. ప్రతి ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది, ట్యాబ్ ఉంటుంది. ఎంతమంది మనుషులు ఉంటే అంతమందికి ఫోన్స్ ఉంటున్నాయి. పూర్వకాలంలో ఒక ల్యాండ్ ఫోన్ ఉంటే ఆ వాడ మొత్తం అక్కడ వెళ్ళి మాట్లాడేది. ఇట్ మీన్స్ జస్ట్ ఏదైనా ఎనీ ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేస్తే నంబర్ ఇచ్చే మాట్లాడండి అంటే పిలిచేవారు, వెళ్ళి మాట్లాడేవాళ్ళు. అది వేరు విషయం. ఒకవేళ వలసన మాట్లాడినప్పటికీ ఎఫెక్ట్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటి, మనం వాడే ఫోన్స్ వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. రేడియేషన్ వల్ల ఏంటి, బ్రెయిన్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూసి ఈ నరాలు ఏవైతే ఉన్నాయో నరాల పైన బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది రేడియేషన్ ప్రభావం. దాంతో ఏంటి, ఈ అండర్ కమ్ ఆఫ్ న్యూరలాజికల్ డిజార్డర్స్లో అల్జిమర్ వ్యాధి ఒకటి ఉంటుంది. అల్జిమర్ మీన్స్ మర్చిపోవడం, అంటే అది కూడా నరాల జబ్బుల్లో ఒక ప్రధాన భాగం. ఎస్. అలాగే ఇంకా ఏం జరుగుతుంది, పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది. పార్కిన్సన్స్ డిసీజ్ ఇస్ ఆల్సో అండర్ కమ్ ఆఫ్ న్యూరలాజికల్ డిజార్డర్స్, అంటే నరాల జబ్బే అది కూడా. అంటే పట్టేస్తాయి కదా. పార్కిన్సన్స్ అంటే ఇట్ ఈస్ డిఫరెంట్. షివరింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, వణికిపోవడం, ఇవన్నీ చాలా మన ఆధీనంలో ఉండదు శరీరం. పార్కిన్సన్ డిసీజ్ ఇస్ ఆల్సో అండర్ కమ్ ఆఫ్ న్యూరలాజికల్ డిజార్డర్స్, అంటే నరాలు చచ్చుపడిపోవడంలో, నరాలలో రక్త ప్రసరణ సరిగ్గా జరగక అల్టిమేట్లీ క్షణకాలం ఆగిపోవడం, ఇలాంటివి జరగడం వల్ల ఈ పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది. ఒకవైపు రావచ్చు, రెండు వైపులు రావచ్చు, శరీరం అంతా రావచ్చు. ఇది ఇంకా మరీ ప్రధానంగా పెరిథీమియా, పెరాలిసిస్, పక్షవాతం అంటే అందరికీ తెలుసు. అది కూడా వన్ సైడ్ ఆఫ్ ద బాడీ, అంటే శరీరంలో ఒక భాగం రావచ్చు, లేదా శరీరంలో రెండు భాగాలకి రావచ్చు. శరీరం మొత్తం బెడ్ పై నుంచి లేవకుండా ప్యాంట్ పడిపోవచ్చు, కంప్లీట్ బెడ్ రిటర్న్. కాలు చేయి ఏది కదిలించలేని పరిస్థితి ఉండొచ్చు, మాట కూడా రాకుండా పోవచ్చు, ఇలా ఏదైనా జరగవచ్చు. ఇవన్నిటికీ ప్రధాన కారణం ఏంటి అంటే మనం జీవిస్తున్న జీవన శైలి. ఇంతకుముందు వచ్చేది లేదా అని అడిగితే వచ్చేవి, కానీ చాలా తక్కువ, ఎక్కడో 1 lakh ఎక్కడో ఒకరు వచ్చేది అంతేకాని ఇప్పుడు అలా కాదు. ప్రతి వాళ్ళకి, ప్రతి 100లో 2కి 3కి వస్తుంది, 1000లో 2-3కి డెఫినెట్ వస్తుంది. పెరిథీమియా కానీ, లేదా మర్చిపోవడం కానీ, నిద్రలేమి సమస్య, నిద్ర లేక చాలామంది యువతి యువకులు మాకు నిద్ర రావట్లేదండి, నిద్ర ఎందుకు వస్తుంది, ఫోన్ చూస్తూ 12 గంటల వరకు కూర్చుంటారు, ఉదయం 12 గంటలు లేస్తారు. ఇదంతా కూడా ఎఫెక్ట్ ఆన్ బ్రెయిన్ అన్నమాట. వయసులో ఉన్నప్పుడు కొంతకాలం తెలియదు, కొంత ఏజ్ దాటాక సర్టెన్ 25 దాటి 30కి వస్తున్నామంటే ఎఫెక్ట్స్ విల్ బికమ్ బయటకు వచ్చేస్తుంటాయి. చూపు మీద ఎఫెక్ట్ పడుతుంది, అంధత్వం లోపిస్తుంది. అంటే ఏదైతే ఆప్టిక్ నర్వ్ ఉంటుంది కంటికి వెళ్ళే భాగం, ఆ నర్వ్లో రక్త ప్రసరణ ఆగిపోతుంటుంది, బ్లింక్ అవుతుంది కళ్ళు, ఇలా బ్లింక్ అయ్యి మాటి మాటికి రెప్పవాల్చడం జరుగుతుంది ఎక్కువ మార్లు. ఎందుకంటే డ్రైనెస్ ఆఫ్ ఐస్, కళ్ళలో నీరు ఎండిపోతుంది, తగ్గిపోతుంది. తడి కోసం రెప్పవాల్చడం, ఎక్కువ మార్లు రెప్పవాల్చడం జరుగుతుంది. ఐ డ్రాప్స్ ఇవన్నీ వాడుతూ ఉంటాయి, అవన్నీ వాడాల్సి వస్తుంది. అవి వాడినప్పటికీ రికవరీ కాదు. వై? బికాస్ మనం కంటిన్యూగా స్క్రీన్ని దగ్గర నుండి చూస్తుంటాం, నీలి కిరణాలు ఉంటాయి. ట్యాబ్ ఏదైతే ఉందో మనం ట్యాబ్ చూడడం కానీ ఫోన్ నీలి కిరణాలు, అల్ట్రావైలెట్ రేసెస్ ఉంటాయి, అవి కంటికి చాలా ప్రమాదకారి. మరీ దగ్గరగా ఇంత దూరం నుంచి చూస్తుంటాం, దానివల్ల ఏంటి, కన్ను మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది, పడి చూపు తగ్గడం, కళ్ళ మంటలు రావడం, కళ్ళ నొప్పి రావడం,
జ్ఞాపక శక్తి లోపించడం, ఇవన్నీ కూడా నరాల సంబంధిత వ్యాధులే. కంటి చూపు తగ్గుతుంది అని చెప్తుంటాం. ఎందువల్ల తగ్గుతుంది అంటే ప్రధానమైన కారణం న్యూరలాజికల్ డిజార్డర్స్. ఆప్టిక్ నర్వ్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ సమంగా వెళ్ళదు, స్ట్రెయిన్ ఎక్కువైపోవడం వల్ల బ్రెయిన్ పైన బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది, అందువల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. కొన్నిసార్లు వినికిడి శక్తి తగ్గుతుంది, ఎందువల్ల ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం వింటూ ఉంటాం, దానివల్ల వినికిడి శక్తి తగ్గుతుంది. ఇవన్నీ కూడా రకరకాల కారణాలు. ఇవన్నీ కారణాల వల్ల మనకి నరాల జబ్బులు రావడానికి అత్యధికంగా అవకాశాలు ఉన్నాయి.